పట్టాల పైన ఇలా గ్యాప్ ఎందుకు ఇస్తారు? ఫ్రెండ్స్, ఈ డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే ట్రైన్ పట్టాల పైన ఇలా గ్యాప్ ఎందుకు ఇస్తారంటే, ఈ ట్రైన్ పట్టాలు అనేవి స్టీల్ తో తయారు చేస్తారు. అయితే ఈ స్టీల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రైన్ పట్టాలు అనేవి ఎండాకాలంలో ఇలా ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతాయి. ఈ పట్టాలు మొత్తం ఒకటే లైన్ లో తయారు చేస్తే ఏదో ఒక ప్లేస్ లో ఆ పట్టాలు అనేవి పెద్దగా ఎక్స్పాండ్ అయ్యి ట్రైన్ యాక్సిడెంట్ జరగచ్చు. సో అలా జరగకుండా ఇలా పట్టాల మధ్యలో కొంచెం గ్యాప్ ని పెడతారు. అయితే ఈ పట్టాల మధ్యలో ఇలా గ్యాప్స్ పెట్టడం వల్ల అవి అటు ఇటు అయిపోయి ఆ ట్రైన్ అలా కూడా యాక్సిడెంట్ జరుగుతుంది కానీ చాలా మంది డౌట్ ఉంటుంది. సో అలా జరగకుండానే ఇక్కడ ఫిష్ ప్లేట్స్ అనే ఇలాంటి ప్లేట్స్ ని పెడతారు. ఈ ఫిష్ ప్లేట్స్ పెట్టడం వల్ల ఆ ట్రైన్ పట్టాలు అనేవి అటు ఇటు కదలకుండా ఒకటే ప్లేస్ లో స్టిఫ్ గా ఉంటాయి. సో ఒకసారి ఈ రెండు పిక్చర్స్ ని చూడండి. ఈ పిక్చర్ ఎండాకాలంలో ఆ రైలు పట్టాలు కరిగిన పిక్చర్, అండ్ ఇది వింటర్ సీజన్ లేకపోతే ఏదో ఒక కోల్డ్ సీజన్ లో ఉన్న పిక్చర్. సో ఇలా ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి అందుకే వాటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి.